డియర్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం. మన వాదమిత్రులకు, ఆయుర్వేద మిత్రులకు, మన ఛానల్ వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్కు అందరికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మిత్రులు, రజితము ప్రాక్టికల్గా పెట్టండి అని అడుగుతున్నారు. మిత్రమా, ఇది డెమో చెప్తాను. కొద్ది రోజుల్లో నా బర్త్డే కల్లా మొత్తం మీకు బీజయోగాలు కూడా తెలియజేస్తాను. మిత్రులు, లోహశుద్ధి ఎలా చేయాలని అడుగుతున్నారు. ఉక్కు కానీ ఏదైనా లోహం ఎలా శుద్ధి చేయాలని అని అడిగారు. ఉక్కును కానీ ఏ లోహమైనా సరే లోహశుద్ధి ఇనుమును శుద్ధి నూనెలో ఉడికించిన తర్వాత నల్లతుమ్మ చెక్క రసంలో ఒకసారి ఉడికించి తీసివేయాలి. తర్వాత నేరేడు చెక్క రసంలో ఒకసారి, ఉసిరిక పనుల రసంలో ఒకసారి శుద్ధి చేస్తే సరిపోతుంది. స్వర్ణము ఎలా శుద్ధి చేయాలి అని అడిగారు. స్వర్ణమును చాలా రకాలుగా శుద్ధి చేసుకోవచ్చు. స్వర్ణము వేడి చేసిన తర్వాత, కాల్చిన తర్వాత మధ్య కానీ కాంచికం కానీ గోమూత్రం బెటర్, గోమూత్రంలో ముంచి తీస్తే శుద్ధి అవుతుంది. తర్వాత రజితం ఎలా శుద్ధి చేసుకోవాలని అడిగారు. రజితాన్ని బాగా కాల్చి పూసలా పోసుకోవాలి. ఎలా, దేంట్లో అంటే గొడ్డు కాకర గడ్డ రసంలో ఒకసారి కరిగించి అందులో పోయాలి. అలా 7 సార్లు పోస్తే శుద్ధి అవుతుంది. తర్వాత వెండిలో పాలు ఉంటాయి, అది కట్టుకోవడానికి మీకు ఒకటి తెలియజేస్తాను, ఒక వీడియో మీకు పెడతాను. అలాగే వంగాలు ఎలా శుద్ధి చేసుకోవాలన్నారు. సత్తు కానీ, తగరం కానీ, సీసం కానీ కరిగించి విప్ప నూనెలో కానీ, ఆలివ్ ఆయిల్లో కానీ 12 సార్లు కరిగించి అందులో పూసలా పోసుకుంటే శుద్ధి అవుతుంది. ఆ తర్వాత గోమూత్రం కూడా శుద్ధి చేసుకోవచ్చు. కలి చల్లలో కూడా శుద్ధి చేసుకోవచ్చు. ఉలవకట్టులో కూడా శుద్ధి చేసుకోవచ్చు. జిల్లేడు పాలలో కూడా శుద్ధి చేసుకోవచ్చు. మేకపాలు వీటిలో ఏదైనా సరే 7 సార్లు కానీ 12 సార్లు కానీ కరిగించి పూస పోస్తే అవి శుద్ధి అవుతాయి. వైద్యానికి వాదానికి రెండింటికి వాడుకోవచ్చు. తర్వాత వైద్యంలో తామ్రం శుద్ధి అడిగారు. తామ్రంలో 7 దోషాలు ఉంటాయి. తామ్రాన్ని మీరు కరిగించి పూసలా పోసుకోవాలి. దేంట్లో మజ్జిగలో మంచి నూనె, ఇది ఆయిల్ ఆయిల్లో కానీ మంచి నూనెలో కానీ గోమూత్రంలో వీటిలో 7 సార్లు, ఒక్కొక్క దాంట్లో 7 సార్లు పూసపోసుకోవాలి. అప్పుడు దాంట్లో ఉన్న వాంతి దోషం అనేది వెళ్ళిపోతుంది. పుల్లని కలి లేకపోతే ఉలవకట్టు వీటిలో ఒక్కొక్క దానిలో 7 సార్లు పూసపోసుకుంటే అయిపోతుంది. తర్వాత వాయులాకు రసంలో 12 సార్లు పూసపోసుకుంటే కాపర్ శుద్ధి అవుతుంది. తర్వాత చింతపండు, నిమ్మ పండ్ల పులుసులో వీటిలో కూడా ఒక్కొక్క దానిలో 7 సార్లు పూసపోసుకోవాలి. అందులో ఉన్న తాపదోషం అనేది వెళ్ళిపోతుంది. మంచి కలబంద తీసుకోండి. దిర్శన పట్ట రసంలో కలబంద, దిర్శన పట్ట వీటిలో 7 సార్లు, ఒక్కొక్క దానిలో 7 సార్లు కాల్చి అందులో పూసపోసుకోవాలి. అప్పుడు దాంట్లో ఉన్న శూల దోషం అనేది వెళ్ళిపోతుంది. ఆవుపాలు 1-7 సార్లు, ఆవుపాలలో ఆవు నెయ్యిలో 1-7 సార్లు పూసపోసుకోండి. కండు దోషము వెళ్తుంది. అది అడవి కందరసము, పెరుగు మీద నీళ్లు అంటే మజ్జిగలాగా చేసుకుని వీటిలో ఒక్కో దానిలో 7 సార్లు కాల్చి ముంచినా సరే, పూసపోసుకున్నా సరే అందులో ఉన్న విరేచన దోషం అనేది పోతుంది. తేనె, ద్రాక్ష పండ్ల రసము వీటిలో
ఒక్కొక్క దానిలో 7 సార్లు 7 సార్లు పూస పోసుకుంటే వీరజనిత దోషం అనేది నశిస్తుంది. ఇది ఆయుర్వేదంలో ఉంది. ఓకే మిత్రమా, ఇది ఆయుర్వేదంలో వాడుకోవచ్చు. చివరిలో వాయులక రసంలో వేసి కాపర్ను శుద్ధి చేసుకొని కాపర్ను ప్రూఫ్ చేసుకోవాలి. కాపర్ను ప్రూఫ్ చేసుకుంటే యాసిడ్ ప్రూఫ్ అయిన తర్వాత కాపర్ను ప్రూఫ్ చేసుకొని వెండి మీదకి వెళ్ళాలి. అది ఎలాగో నేను తెలియజేస్తాను. వెండి మీదకి వెళ్ళినప్పుడు మీరు కాపరు 7 గ్రాములు తీసుకోవచ్చు. 7 గ్రాములు వెండి, స్వచ్ఛమైన త్రిబుల్ నైన్ వెండి 3 గ్రాములు తీసుకోండి. లేదు అంటే 6 గ్రాములు కాపరు, 3 గ్రాములు వెండి, వీటిని కలిపితే 3 సార్లు కరిగిస్తే ఒక కలర్ మెటల్ లైట్గా ఎల్లో కలర్ వస్తుంది. అది అలాగే మీరు ప్రూఫ్ చేసుకున్న తర్వాత మట్టి దించుకోవాలి. నైట్రిక్లో మట్టి కొద్దిగా తక్కువ దిగుతుంది, అయినా సరే అది దాని తర్వాత మీరు సత్తు మెటల్ చేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళాలి మిత్రవర్గాలతో కలుపుకొని. అది ఎలాగో ముందు వీడియోలో తెలియజేస్తాను. తర్వాత మిత్రుడు మనిషిల శుద్ధి ఎలాగో అని అడిగారు. మనిషిల అవిశాకు రసంలో, అల్లం రసంలో, గుంటగలర ఈ రసముల్లో నానబెట్టి ఎండబెడితే మనిషిల అనేది శుద్ధి అవుతుంది. అన్నభేది ఎలా అని అడిగారు. అన్నభేదిని కూడా గుంటగలగరాకు రసంలో మీరు నానబెట్టి లేకపోతే వండుకున్న అది శుద్ధి అవుతుంది. ఆయుర్వేదంలో ముర్దార్ సింగ్ను ఎలా శుద్ధి చేయాలని అడిగారు. మేకమూత్రంలో పెట్టి చిన్న స్లిమ్లో పొయ్యి మీద పెట్టి స్టవ్ మీద ఒక 1.5 గంటల వండితే శుద్ధి అవుతుంది. మిత్రమా, సాగుడు పౌడర్ గురించి మళ్ళీ ఒక మిత్రుడు అడిగారు. మరొకసారి వివరంగా తెలుపని అది నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఓకే మిత్రమా, అందరు నమస్కారం. మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, లేకపోతే ఫోన్ ద్వారా తెలియజేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నేను నా వీలుని బట్టి నేను తెలియజేస్తాను. కాపర్ మాత్రం మీరు స్వచ్ఛమైన త్రిబుల్ నైన్ కాపర్ తీసుకోండి. ఓకే మిత్రమా, సాగుడు పౌడర్ గురించి నేను తెలియజేస్తాను. అందరికి నమస్కారం. మిత్రులు, చాలా క్వశ్చన్లు వేస్తున్నారు, వారందరికీ కూడా నేను సమాధానం తెలియజేస్తాను. మిత్రుడు, మీరు వీడియోలు ఆఫ్ చేయకండి అని అన్నారు. ఇప్పటి నుంచి నేను కామెంట్ బాక్స్ ఆఫ్ చేయడం జరుగుతుంది. ఏమైనా ఉంటే మీరు ఫోన్ ద్వారా అడిగి విషయాలు తెలుసుకోండి. మిత్రుడు, కొంతమంది గురుగారు కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకోండి, ఎవరో ఒక విధవ ఏదో ఒకటి అంటారు, మీ మనసు బాధపడుతుంది. అందుకని మీరు ఏదైనా ఉంటే ఫోన్ ద్వారా తెలియపరచండి అని చెప్పి అన్నారు. 1 గంట వరకు నేను కామెంట్ బాక్స్ ఆన్ చేసి పెడతాను, ఆ తర్వాత తీసివేయడం జరుగుతుంది. ఏమైనా మీకు సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, లేదంటే ఫోన్ ద్వారా తెలుసుకోండి. ఓకే మిత్రమా, అందరు నమస్కారం. నెక్స్ట్ వీడియో పాదరసాన్ని ఆయుర్వేదంలో అడిగారు శుద్ధి ఎలా చేసుకోవాలనేది. అవి 2-3 రకాల శుద్ధులు ఉన్నాయి, వాటి గురించి కూడా నేను వివరంగా తెలియజేస్తాను. గంధకము ఎలా కట్టుకోవాలో తెలియజేశాను, తాలకం కూడా ఎలా కట్టుకోవాలని తెలియజేశాను, మనిషిలో కూడా తెలియజేస్తాను. ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడిగారు మిత్రులు, వాటిని కూడా నేను తెలియజేస్తాను. కాపర్ వెండి 2 కలుపుకొని 3 సార్లు మంచిగా, ఒకసారి కరిగించి మళ్ళీ తీసి బిట్టేసుకొని మళ్ళీ ఒకసారి మళ్ళీ కరిగించి మళ్ళీ బిట్టేసుకొని అలా 3-4 సార్లు కరిగిస్తే 2 లోహాలు ఏకమవుతాయి. అదొక
వన్నె వస్తుంది. ఆ వన్నెను అలాగే మట్టి దించుకోవాలి. మీకు నైటిక్లో మట్టి దిగిన తర్వాత అది మంచి కలర్తో మీకు మట్టి దిగి బిట్టు మంచిగా యాసిడ్ని కడిగేసుకొని ఆ తర్వాత ఆ మట్టిని మంచి బిట్టు వేసుకున్న తర్వాత ఎలా ముందుకు వెళ్ళాలో తెలియజేస్తాను. అది మంచి పసుపు వన్నెతో లైట్ పసుపు వన్నెతో మంచిగా కరిగి బిట్టు అవుతుంది. ఏక వన్నెతో వస్తుంది అది. ఆ వన్నె అలాగే ఉండాలి. అది దాదాపు కాపర్ను కరెక్ట్గా మీరు సరి చేసుకోగలిగితే 14 క్యారెట్ మీకు చేతిలో ఉన్నట్టే. అందరు కాపర్ దగ్గరనే చాలా ఇబ్బంది పడుతున్నారు. పాత వాళ్ళు క్యాచ్ చేసుకొని వెళ్ళిపోయారు, చాలా ధన్యవాదాలు తెలిపారు. తర్వాత కొత్త వాళ్ళు కూడా ఎక్కడో లోపం వాళ్ళకు జరిగి చేసుకోలేకపోతున్నారు, వారికి కూడా వివరంగా తెలియజేస్తాను. ఓకే మిత్రమా, మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. అందరూ నమస్కారం.